అందరికీ నమస్కారం అండి నేను చెప్పినట్టు మంగళవారం నేను కేవలం రివ్యూస్ ఇస్తాను రివ్యూస్ ఏం చూడొచ్చు అంటే నేను జనరల్గా హాట్స్టార్లో కానీ డబ్ల్యూఈ టీవీ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ తర్వాత వియో యాప్లో కానీ నేను ఆ పర్టికులర్ యాప్స్ నుంచి నేను వెబ్ సిరీస్ కానీ ఆన్లైన్లో యాప్లో ఉన్నవి కానీ నేను చూస్తాను వాటికి సంబంధించిన రివ్యూస్ వాటికి సంబంధించిన సజెషన్స్ నేను ఇవాళ రోజున అంటే మంగళవారం రోజున ఈ ఎపిసోడ్ని నేను ప్లాన్ చేసుకున్నాను ఈ భాగంగా నేను ఇవాళ ఫస్ట్ నుంచి ఈ భాగంగా నేను ఇవాళ దేని నుంచి మొదలెట్టినానంటే ఇప్పుడు అందరూ హాట్స్టార్ చూస్తున్నారు కదా బిగ్ బాస్ చూస్తున్నారు కదా అందులో మనకి ఆర్యా అని ఒకటి వస్తుంది కదా ఆర్య ఏఆర్ వైఏ మన ఆర్య కాదు బన్నీ ఆర్య కాదు ఇది హాట్స్టార్ స్పెషల్స్లో సుస్మితా సేన్ గారు నటించింది వస్తుంది ఈ ఆర్య ఏంటి అంటే పినోజా అనే ఒక డచ్ ఫిలిం నవల్ ఆధారంగా ఇది తీసుకున్నారు దాని కథ వృత్తాంతాన్ని తీసుకుని వీళ్ళు రీమేక్ చేశారు మనకి మీకు నీరజ సినిమా తీసిన వాళ్ళు వాళ్లే దీనిని కూడా ప్రొడ్యూస్ చేసి చేశారు ఇది నేనైతే హిందీలో చూసాను ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది మీరు ఏమంటారు దాన్ని యాడ్ చూసినట్టయితే మీకు అనిపిస్తుంది అందులో కొన్ని డైలాగ్స్ నా మూడు వందల కన్సైన్మెంట్ దొంగిలించబడింది మీరు కాకపోతే అప్పు ఎవరు తీరుస్తారు అని ఇదివరకు ఇదివరకు వ్యాపారాన్ని మగవాళ్ళు చూసేవారు ఎవరు లేరు అందుకే నేను చూస్తున్నానని నా కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తానని తర్వాత ఇంకోటి ఏంటిది ఒక నిమిషం గుర్తు రావట్లేదండి ఇప్పుడు సడన్గా నీ కూరలు బయటపెట్టు ఆడసింహంలాగా అది అసలు నేను ఇవి చూసి అంటే ఇది లేడీ ఓరియంటెడ్ది అందుకోసమనే నేను చూడడం మొదలెట్టాను హిందీలో చూసాను చాలా బాగుంది ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది చూడండి ఇంతకీ కథ ఏంటి అంటే అంత ఒక మనిషి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆర్య కీరోల్ ఆవిడే మొత్తం సుస్మితా సేన్ గారే అందరూ చాలా బాగా చేశారు కథ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే ఒక ముగ్గురు స్నేహితులు ఉంటారు ఆ ముగ్గురు స్నేహితులు వాళ్ళ కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ అందరూ కలిసి వ్యాపారాన్ని మొదలెడతారు వాళ్ళు ఎలాగ వ్యాపారం మొదలు మొదలెట్టారు ఏం చేస్తున్నారు ఏం చేయబోయి ఏం చేశారు ఏదైతే ఒకళ్ళ ప్రాణం ఎలా పోతుంది ఒకళ్ళు జైల్లోకి ఎలా వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు మిగిలి ఆ ఇంకొకళ్ళు మిగతా వాళ్ళ ప్రాణాన్ని ఎలాగ ఇబ్బంది కలిగిస్తారు ఇదంతా వృత్తాంతం ఇంకా బాగా చెప్పాలంటే ఒక ఒక భార్య ఒక తల్లి ఒక భార్యకి భర్త పోతే ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆయన్ని చంపేసేస్తే తన ఆయన తన కోసం ఒక నేను అన్ని సీక్రెట్లు అన్ని చెప్పకూడదు కదా అంటే చూడండి మీరు చూస్తారు కానీ నేను చెప్పేది మీకు అర్థం కావాలి కదా అందుకోసం ఇప్పుడు అతన్ని ఎవరో తెలియని వాళ్ళు చంపేస్తారు వీళ్ళకి కూడా ఎవరో వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు డబ్బులు ఇవ్వమని అవి ఇవ్వమని ఇవి ఇవ్వమని నీ పిల్లల్ని చంపేస్తామని అలా చేసేస్తామని అలా బెదిరిస్తూ ఉంటే అప్పుడు అసలు తెలిసిన ముప్పు తెలియని ముప్పు తన పిల్లల్ని ఎలా తను కాపాడుకుంటుంది ఆడసింహంలా ఎలాగ తన పిల్లల్ని తను కాపాడుకుంటుంది ఒకటి ఇంకొకటి తన భర్త ఇచ్చిన ఒక పని పూర్తి చేసిన ఒక పనిని ఎలాగ తను పూర్తి చేస్తుంది ఆపేసిన ఒక పనిని ఎలా పూర్తి చేస్తుంది వాళ్ళ పిల్లలకి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి తన భర్తని ఎవరు చంపారు ఎలా చంపారు ఎందుకు చంపారు ఏమవుతోంది ఇదంతా వెనకాల ఎవరెవరు తిరుగుతున్నారు మనుషులు ఎలా మారుతున్నారు ఏంటి ఇవన్నీ నేనైతే నిజంగా చెప్పాలంటే కొంచెం ఆడవాళ్ళది మాత్రమే అని చెప్పే నేను దాని గురించే నేను చూశాను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది మనకి మనకి ఒక కష్టం వచ్చినప్పుడు ఇంటి పెద్ద మగవాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి భార్య మాత్రమే తల్లి ఒక్కతే తన ముగ్గురు పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది భర్త చేసిన పొరపాటుని ఎలా సరిదిద్దుతుంది ఎవరు తనని వెంటాడుతున్నారు ఎవరు తన పిల్లల్ని చంపడానికి ఎదురు చూస్తున్నారు ఎవరు తన పిల్లల్ని బాధపెట్టడానికి భయపెట్టడానికి చూస్తున్నారు ఇవన్నిటిని ఎలాగా అన్నీ అన్నీ పజిల్స్ని ఎలా ఛేదుస్తుంది తను ఎలాగ తన పిల్లల్ని కాపాడుకుంటుంది అనేది కథ వృత్తాంతం చాలా బాగుంది ఇప్పుడు మీకు కట్టే కొట్టే తెచ్చలాగా చెప్తాను మరి ఎక్కువగా చెప్తే విసిగు వస్తుంది కదా ముగ్గురు స్నేహితులు ఉంటారు ఆ ముగ్గురు స్నేహితులు ఒక ఒక కొత్త ఆలోచన ఒకటి వస్తుంది అంటే వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటున్నారు ఆ వ్యాపారంలో వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఈ వ్యాపారం నుంచి కొంచెం డబ్బులు పెంచడానికి ఒక చిన్న ఆలోచన ఒకళ్ళకు తడుతుంది ఆ ముగ్గురులో ఆలోచనని వాళ్ళు అమలు పరిచే క్రమంలో ఒక ఇద్దరిని హత్య చేయడం జరుగుతుంది ఆ ఆలోచనని అమలు పరిచే క్రమంలోనే ఒకళ్ళు జైలుకి వెళ్తారు ఒకళ్ళని చంపేస్తారు ఇంకొకళ్ళు మిగులుతారు ఈ ఒక్కళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఈవెడికేమో ఫోన్లు వస్తూ ఉంటాయి ఎవరు చంపేశారు భర్తని పోలీసులు ఏమో వచ్చి ఇంటినంతా సోదా చేస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలి నాకు ఒక పెన్ డ్రైవ్ కావాలి అది ఇది అంటూ ఉంటారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఏమో బతికేడా చచ్చిపోయాడా అనే భయం మొత్తానికి ఆయన కూడా కాలం చేస్తారు అలా చేసిన తర్వాత ఎలాగ తను ఈ పోలీసులు వాళ్ళందరినీ తీసుకుంటుంది అలాగే ఇంకొకళ్ళు వచ్చి నా మూడు వందల కోట్ల కన్సైన్మెంట్ దొంగిలించారు ఆ మీరు కాకపోతే ఎవరు తీరుస్తారో అని అడుగుతాడు అతను ఒక భయంకరమైన క్రిమినల్ లాంటి వాడు అతని నుంచి ఆ మూడు వందల కన్సైన్మెంట్ ఎలా తెప్పించాలి ఎలా ఇవ్వాలి ఆ మూడు వందల కోట్లు ఎలా ఇవ్వాలి వీళ్ళు ఎలా చేయాలి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చాలా బాగా తీశారు చాలా బాగా చేశారు కూడా ఇలాగా ఇందులో వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఏడిపిస్తూ ఐ మీన్ ఏడిపించడం అని కాదు ఫోన్ చేస్తూ నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలి అని బెదిరిస్తూ ఉంటారు ఎవరు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు ఎలా బెదిరిస్తారు అసలు వాళ్ళెవరు వీళ్ళెవరు ఇలాంటివన్నీ చూసుకోవడానికి మొత్తానికి వాట్లన్నిటిని తను ఎలా ఛేదిస్తుంది తన ముగ్గురు పిల్లల్ని ఎలా రక్షించుకుంటుంది నాకు ఇందులో కొన్ని డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి ఇదివరకు వ్యాపారాన్ని భర్తలు చూసేవారు ఇప్పుడెవరు లేరు అందుకని నేను చూస్తున్నాను అదొకటి ఇంకో ప్పుడు తప్ప ఒప్ప అని కాదు తప్ప కొంచెం తప్ప అనేది ఉంటుంది అదొక మాట ఒకటి ఇంకొకటి నా పిల్లల గురించి నేను ఏమైనా చేస్తాను అంటే నా కుటుంబం పిల్లల గురించి నేను ఏమైనా చేస్తాను అంటే ఒక తల్లి ఒక తల్లికి తన పిల్లల్ని కాపాడుకోవడానికి తను వేరే ప్రాణమైనా తీయడానికి సిద్ధపడుతుంది ఇది బాగుంది అంటే కథ బలం చాలా బాగుంది ఇందులో ప్లస్లు ఏంటి అంటే కథాబలం చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే అందరూ వారి వారి పాత్రని చాలా బాగా పోషించారు ఒకటి ఇంకొకటి ఏం చెప్పచ్చు అంటే నెగిటివ్స్ అని చెప్పడానికి లేదు కానీ నా వరకు నాకు పాశ్చాత్య సంస్కృతి బాగా ఎక్కువైపోయి ఉంటుంది కదా అదే నాకు కొంచెం ఇదిగా అనిపించింది అంటే అందరూ సిగరెట్లు తాగేస్తారు చిన్నపిల్లలు తాగేస్తారు పెద్దవాళ్ళు తాగిస్తారు ముసలి వాళ్ళు సిగరెట్లు తాగిస్తారు మందులు తాగిస్తారు ఇందులో ఒకటి ఏంటంటే తల్లి ఒక వయసు వచ్చాక పిల్లలతోటి స్నేహితుల్లాగా మెలగాలి వాళ్ళు ఏ తప్పులు చేయకుండా పెడదారిని పట్టకుండా తల్లి స్నేహితురాల్లా ఎలాగ పిల్లలకు ఉండాలి అనేది కూడా ఇందులో కనిపించింది చివరికి మొత్తానికి అన్ని సమస్యల్ని ఎలా తీర్చుకుని తన ముగ్గురు పిల్లల్ని ఎలాగ తను కాపాడుకుని ఎలాగ తను అన్ని సమస్యల నుంచి బయటపడుతుంది అనేది మాత్రం మీరు చూడండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది దీనికి నాలుగు ఐదుకి నాలుగు మార్కులు వేస్తాను నేనైతే మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్